హోల్సేల్ దుకాణంలో షెటర్ తాళాలు పగలగొట్టి చోరీ చేసిన కేసును కంచికచర్ల పోలీసులు ఛేదించారు. గతంలో షాప్లో పనిచేసే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వీరి వద్ద 1,52,000 రూపాయలు విలువ చేసే సిగరెట్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్ఐ నవీన్ నరసింహమూర్తి వెల్లడించారు. ఆంధ్ర బ్యాంక్ కింద గాసా శాఖకు సంబంధించిన సిగరెట్లు షాపు మరియు గోడౌన్లో గౌరవం జరిగింది. సో దాంట్లో ఈరోజు బందిల నరేంద్ర ఎస్ పండు, అలాగే షేక్ మహమ్మద్, మంచి నాగరాజు అనే వారిని కష్టపడి జరిగింది. ఈ దొంగలంలో ఈ పండు అన్న వ్యక్తి, ఈ దాసా శాఖ అనే వ్యక్తి దగ్గర గత 8 నెలల క్రితం పనిచేయడం జరిగింది. పనిచేసే సమయంలో ఇతను తన చేతిబాటును ప్రవర్తించేవాడు. అది తెలిసి శాఖ ఇతను పనిలోంచి మానిపించేసాడు. తర్వాత పనిలోంచి మానేసిన తర్వాత ఇతను చెడు చేసిన వాళ్ళకి, చెడు స్నేహానికి లోనే ఇతను మహమ్మద్ నాగరాజు అనేవారితో కలిసి వీరు గోడౌన్ యొక్క షటర్ని పగలగొట్టి దాంట్లో 2 లక్షల రూపాయలు విలువైన సిగరెట్ ప్యాకెట్లు దొరకడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారు మరియు సిబ్బంది రాబడి సమాచారం మీద ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఈ ముగ్గురు కూడా ఒక ఆటోలో, మహమ్మద్కు చెందిన ఆటోలో ఈ దొంగిలించబడిన సిగరెట్లన్నీ తీసుకుని విజయవాడ అమ్మడానికి వెళ్తా ఉండగా సమాచారం మీద పట్టుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇదే పెంచర్ల గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి వద్ద కొంత దగ్గర ఉంది. సో శంకర్ అనే వ్యక్తి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఈ దొంగతనం చేయబడిన ప్రాపర్టీ అని తెలిసి అతని దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఈ సమాచారం తెలుసుకొని అతను పరారులో వెళ్తున్నాడు. సో శంకర్ వ్యక్తిని కూడా పట్టుకొని ఇంకా పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ కూడా చేస్తారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే విత్ అస్ న్యూస్ ఇండియా టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.